ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య పదమూడవ సోమవారము మొదటి పఠనము గ్రంథము రెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఆరవ వచనం నుండి పదవ వచనం వరకు మరియు పదమూడవ వచనం నుండి పదహారవ వచనం వరకు ప్రభువు ఇట్లను చున్నాడు ఇజ్రాయేలీలు చేసిన మూడు అతిక్రమముల కారణమున దాని నాలుగవ అతిక్రమము కారణమున నేను వారిని శిక్షించి తీరుదును వారు బాకీలు తీర్చలేని సజ్జనులను ద్రవ్యమునకు అమ్మివేయుచున్నారు చెప్పుల జోడు కొరకై పేదలను అమ్మివేయుచున్నారు దుర్బలుల తలల మీద కాళ్ళు పెట్టి నేలను త్రుక్కుచున్నారు దరిద్రులను త్రోవ నుండి ప్రక్కకు నెట్టుచున్నారు తండ్రి కుమారులు ఒకే యువతిని కూడా నా దివ్యనామమును అప అపవిత్రము చేయుచున్నారు తాము పేదల నుండి కుదువ సొమ్ముగా పుచ్చుకొనిన వస్త్రములను పరుచుకొని బలిపీఠములన్నిటి వద్ద పవ్వలించుచున్నారు తమకు అప్పుపడి ఉన్న వారి నుండి గైకొనబడిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరమునందే పానము చేయుచున్నారు అయినను జనులారా నేను మీ మేలు కొరకు దేవదారు వలె దీర్ఘకాయులను సింధూరము వలె బలార్జ్యులను మీ ముందర నిలవకుండా నేను నాశనము చేసి తినే పైన వారి ఫలములను క్రింద వారి మూలములను నాశనము చేసి నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి అమేరియుల నేలను మీకు భుక్తము చేయుటకు నలవది ఏండ్లపాటు ఎడారిలో నడిచి నడిపించి కావున నేను మిమ్ము ధాన్యముతో నిండిన బండి నేలను త్రొక్కివేసినట్లు నేను మిమ్మును అనగద్రొక్కుదును అప్పుడు శీఘ్రముగా పరిగెత్తువారు కూడా తప్పించుకోజాలరు బలాఢ్యులు సత్తువను కోల్పోదురు సూరులు స్వీయ ప్రాణములనే కాపాడుకోజాలరు విలుకాండ్రు నిలువజాలరు శీఘ్రగాములు పారిపోజాలరు రైతులు ప్రాణములతో తప్పించుకోజాలరు ఆ దినమున ధైర్యవంతులైన మహావీరులు కూడా ఆయుధములు జార విడిచి పారిపోదురు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జనసమూహమును చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి బోధకుడా నీవు ఎక్కడకు వెళ్ళినను వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా యేసు నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు కలవు మనిషి కుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరమిచ్చెను మరి ఒక ఆయనతో ప్రభు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చెదను అనుమతి దయచేయుడు అని కోరగా యేసు నీవు నన్ను వెంబడింపు మృతులను సమాధి చేయు విషయము మృతులనే నిమ్ము అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక